సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, గెట్ రెడీ. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై దానయ్య నిర్మాతగా అత్యధిక బడ్జెట్తో భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న చిత్రం త్రిబులార్. టాలీవుడ్ టాప్ స్టార్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో పలువురు బాలీవుడ్ మరియు కోలీవుడ్ నటులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తూ ఉంటే ఎన్టీఆర్ కుమరం భీమ్గా నటిస్తున్నట్లుగా ఇటీవలే సినిమా యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఈ హీరోలు ఇద్దరి లుక్ ఎలా ఉంటుంది అనే దానిపై ఇప్పటికే పలువురు వారి అభిమానులు తమకు నచ్చిన స్టైల్లో ఫోటోలను ఎడిట్ చేసి పలు సోషల్ మీడియా వేదికల్లో వాటిని పోస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు వారిద్దరి లుక్స్ బయటకైతే రాలేదు. ఇకపోతే నిన్న రాత్రి ఈ సినిమాలో ఒక హీరోగా నటిస్తున్న రామ్ చరణ్ అనుకోకుండా మీడియా కంటపడడం జరిగింది. ఇక ఆయనను చూసిన వారందరూ ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కోర మీసాలు, వెనక్కు దువ్విన హెయిర్ స్టైల్తో రామ్ చరణ్ ఎంతో వెరైటీగా దర్శనమివ్వడం జరిగింది. ఇక రామ్ చరణ్ నిన్న ముంబైలో సందడి చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ హీరోయిన్ కైరా అద్వానీని కలవడం జరిగింది. ఇద్దరు బ్లాక్ కాంబినేషన్ డ్రెస్ లో అక్కడున్న ఫోటోగ్రాఫర్లకు ఫోజ్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఫోటోలే సోషల్ మీడియాలలో వైరల్గా మారాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఈ న్యూ లుక్ త్రిబులార్ మూవీలోని అల్లూరి పాత్ర కోసమేనని, అయితే ఇప్పటి వరకు ఆయన లుక్ ఎవరికంటా పడకుండా జాగ్రత్త పడి తలకు టోపీ పెట్టుకుని బయటికి వచ్చేవారని, అయితే నిన్న రాత్రి మాత్రం టోపీ లేకుండా కనబడడంతో రామ్ చరణ్ న్యూ లుక్ త్రిబులార్ కోసమే అనే వార్తలు పలు మీడియా మాధ్యమాలలో హల్చల్ చేస్తున్నాయి. ఇక రామ్ చరణ్ కోరం మీసంతో ఉన్న న్యూ లుక్ ఫోటోలు అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక రామ్ చరణ్ న్యూ లుక్ చూసిన అభిమానులు పండగ చేసుకుంటున్నారు అనేసి చెప్పవచ్చు. ఇక కోరం మీసాలతో రామ్ చరణ్ రఫ్ లుక్ లో అదలు గొట్టేశాడు అనేసి చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.